ముఖ్యంగా తిరుమర్తి రాజు మీద జరిగిన దాడిని మేము పూర్తి స్థాయిగా ఖండిస్తూ తినకు అండగా నిల్చున్న షేర్లింగంపల్లి నాయకులు యోజన కాంగ్రెస్ మా మిత్రులు మైపాల్ యాదవ్ గారికి అదే విధంగా తన గలాన్ని విలపించడానికి వచ్చిన మా మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా మా జైపాల్ అన్న రఘునందన్ అన్న యాదగిరి అన్న దండశ్రీన్ అన్న సూర్యప్రకాష్ అన్న మా రాజన్ అన్న శ్రీహర్ అన్న ఇల్యాస్ షరీఫ్ అన్న మా యోజన కాంగ్రెస్ నా దగ్గర మిత్రుడు జలందర్ అన్న కవిరాజ్ గారు దుర్గేష్ అన్న మోజెస్ అన్న నడిమిటి కృష్ణ అన్న ఎవరైతే ఈ దాడికి ఒక దళిత నాయకుడి మీద దాడి జరుగుతే పూర్తి స్థాయిగా నిల్చొని మేము ఉన్నామని చెప్పి ధైర్యం ఇచ్చిందో వారందరికీ అంబేద్కర్ గారి సాక్షిగా మనస్ఫూర్తిగా నేను శిరసు వంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా దళిత బంధు ధనికులకు కాదు అట్టడుగున్న పేదలకు ఇవ్వాలే. మీ పక్కన మీ ఇంట్లో పనిచేసి మీ మోచేతి నీళ్లు తాగే మీ కార్యకర్తలకు ఇస్తున్నారని మా మిత్రుడు చిరుమర్తి రాజు గారు మరి కొంతమంది పేర్లు తీసుకొని మరి మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏ విధంగా ఈ ధనికులకు ఇస్తున్నారని అడిగితే గాంధీ గారు గాడిసగా మారిపోయారు. గాంధీ గారు గాడిసగా మారిపోయి ఆయన పక్కన ఉన్న కొంతమంది చెంచాగాళ్ళు ఆ చెంచాగాళ్ళని అంటే ఉస్కో అంటే డిస్కో అని ఇక ఎగిరే వాళ్ళు ఉంటారుగా ఇక ఈ టీఆర్ఎస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళని మా వాని మీదకి ఎగేసారు. ఎగేసి దాడి చేపించారు. ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి పూర్తి స్థాయిగా. ఈరోజు దత్తబంధు ఎవరికి కావాలండి అని అంటే తిండికి తిండి లేక వర్షాలు పడుతుంటే మరి పోయిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో 10,000 ఇచ్చి మరి ఈసారి మొత్తం మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితులలో ప్రభుత్వం ఉంటే వారి అట్లాంటి వారికి కావాల్సిన 10 లక్షలు ఎవరికి ఇస్తారయ్యా అంటే వీళ్ళ కార్యకర్తలు లోకేష్ అంట బాబురావు అంట మోజెస్ అంట భద్రయ్య అంట టిఆర్ఎస్ పార్టీ కుక్కలు. కుక్కలని ఎందుకు అంటున్నానంటే వీళ్ళకేమో బిల్డింగ్లు ఉన్నాయి ఫార్చునర్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి కింద తిననిక తిండి లేకుండా దళితులు బిక్కు బిక్కుమని బతుకుతుంటే ఈ దొంగల కొడుకులు వీళ్ళ డబ్బుని దోచుకపోయి ఉన్న డబ్బుని మళ్ళీ పక్కన పెట్టుకుంటారు. మావాడు ఏమడిగిండు రాజు దళిత బంధు గురించి అడిగిండు. మీదేమన్నా మీ మియాపూర్లా ఈ మక్త చెరువులా మీరు కట్టిన అపార్ట్మెంట్స్లో ఏమన్నా కమిషన్ అడిగిండా? అయ్యప్ప సొసైటీలో మీరు కబ్జా చేసుకున్న భూముల గురించి అడిగిండా? అవు మా ప్రెస్ మిత్రులు ఉన్నారు ఇక్కడ 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా గోపాలపల్లిలో ఏదో ఫ్లాట్లు కట్టిస్తా అన్నారు. సిగ్గుండాలే కొంచెమన్నా మళ్ళీ పత్రికా మీటింగ్లు పెడతారు మళ్ళీ మీరు పోతారు గోపాలపల్లినే వీళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నారు. పోనీ గోకుల్ ఫ్లాట్స్లా ఏమైనా భూములు అడిగిండా? మా వాడు ఏమైనా ఫ్లాట్లు అడిగిండా? ఓ దళితుడుగా అరే దరిద్రుడా ధనికులకు ఇస్తున్నావురా మా పరిస్థితి ఏంద్రా అని సామాజిక మాధ్యమంలో అడిగితే కులాహంకారమా లేకపోతే ఏ అహంకారము పదవి అహంకారమా లేకపోతే అధికారంలో ఉన్న అహంకారమా? మిస్టర్ గాంధీ దా తెలుసుకుందాం. ఒకవేళ భౌతిక దాడులే నీకు పూర్తి స్థాయిగా పరిష్కారం అని అనుకుంటే దా ఎక్కడికి పిలుస్తావరా? షేర్లింగంపల్లిలో ఏ గ్రౌండ్కి రమ్మంటావారా? ఒక్కడిని వస్తా చూసుకుందాం. నీ అంత ఏందో నీ సంగతి ఏందో నీ కథ ఏందో నీ కార్యకర్తలు ఏందో. ఈరోజు ఇంటి ముందర ఇసుకేస్తే వచ్చి కమిషన్లు అడుక్కునే నా కొడుకు నీళ్ళు బిచ్చగాళ్ళు. ఇంటి ముందర బోరేస్తే వచ్చి కమిషన్లు వేసుకునే బిచ్చగాళ్ళు నీళ్ళు. ఓ ఇల్లు కట్టుకోవాలని అంటే ఫ్లోర్కి 1 లక్ష తీసుకునే బిచ్చగాళ్ళు. ఈరోజు దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తే దాన్ని మా దళితులకు నిజంగా పేదవాళ్ళకి ఇవ్వమని అడిగితే ఈరోజు దాడులు చేపిస్తారా? తోలు తోలు తీస్తామేమనుకుంటున్నారో మిస్టర్ గాంధీ అండ్ వాళ్ళ కో బ్యాక్ చెప్తున్నా నేను. షేర్లింగం పల్లిలో బట్టలు కూడా తీసి అండర్ వేర్ మీద కూర్చోబెట్టకపోతే ఒక మాదిగా బిడ్డరే కాదని చెప్పి చెప్తున్నాను. దళితుల మీద దాడి చేపించే అంత అహంకారమా? ఒక ట్రాన్స్ఫార్మర్ కంపెనీ ఉన్నోడు ఆ ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ల గురించి అని చెప్పి పార్టీ మారి టీఆర్ఎస్లకు పోయి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కమిషనే. నువ్వు కమిషన్ తీసుకొని ప్రాజెక్టు ఒక్కటి చెప్పు, షేర్లింగ్ కంపెనీలో ఏ గుడికైనా నేను వస్తా. నువ్వు ధర్మంగా నీ భార్య పిల్లల మీద ఒట్టేసి
ఏ గుడికన్నారా కమిషన్ తీసుకోకుండా నేను ఈ పని చేసినా నిన్ను ఒక్క పని చూపెట్టు, నువ్వు కమిషన్లు తీసుకొని ఎన్ని పనులు చేసినావో మేము చూపెడతాము, దమ్ము ధైర్యం మాకుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాల్ విసురుతున్నాం. షేర్లింగంపల్లిలా ఏ గుడికన్నారా నేను రానికే సిద్ధంగా ఉన్నా, మా కార్యకర్తలు రానికే సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు నేను చెప్తున్నా, ఈ ఖండ కావరం నుండి మీరు ఎవరి మీద దాడి చేసినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు. మా వల్ల కన్నా ముందు నేను వచ్చి నిల్చుంటా, నా మీద పడుతుంది లాఠీ తూట ఏది ఉన్నా కూడా. పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం, నిన్న కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది. కానీ హత్య చేసినోడు ఎంత నేరస్తుడో, హత్యకు ప్రేరేపించినోడు అంతే నేరస్తుడు. అదేవిధంగా ఈ దాడి ఎవరు చేసినో, ఈ దాడి చేయడానికి ప్రేరేపించిన ఆ ఎమ్మెల్యే గాంధీ కూడా పూర్తి స్థాయిగా ఇందులో ఎఫ్ఐఆర్లో ఉండాల్సిందే, ఆయన మీద కంప్లైంట్ కావాల్సిందే. ఆయన మీద కంప్లైంట్ కాకుండా మాత్రం తప్పకుండా చెప్తున్నాం, పోలీస్ వ్యవస్థను వదిలే ప్రసక్తి లేదు, న్యాయస్థానాలను తడతాం, తట్టి మా దళితుల మీద జరిగిన దాడిని తిప్పి కొడతాం. భౌతిక దాడిని చేయలేక కాదు, బిడ్డ మేము తలుచుకుంటే, మేము లాఠీ పట్టుకుంటే, మేము తూటా పట్టుకుంటే, ఒకసారి కనుక మేము పెరగబట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పింక్ కండువ వేసుకోవాలంటే ప్యాంటులు పచ్చిగా కావాలి. బిడ్డ ఏమనుకుంటున్నారు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మీరు చేసింది ఏంది? మియాపూర్కి తప్ప ఇంకెక్కడన్నా కానీ గాంధీ మొహం తెలుసా కనుక్కుందాం రండి. మియాపూర్కి కార్పొరేటర్ స్థాయి కూడా లేని ఈ గాంధీ ఈరోజు దళిత బంధు అడిగేసరికి మా దళిత నాయకుల మీద దాడిని చేపిస్తాడా? నేను వెంటనే ఈ సమావేశం నుంచి మా నాయకులకు నేను పిలుపునిస్తున్నా. 9 కార్పొరేటర్ సెగ్మెంట్లు ఎక్కడైతే ఉన్నాయో, నిజంగా పేద దళితుల దగ్గర నుంచి ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోండి, వాళ్ళందరినీ తీసుకొని గాంధీ ఇంటి ముందర బయట ఇద్దాం. దళిత బంధు నిజంగా దళితులకు కాకుండా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం చేద్దాం. నేను వస్తా మీతో పాటు, నేను వచ్చి మీతో పాటు నిల్చుంటా, చూసుకుందాం. ఇక్కడ ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. పిచ్చి పిచ్చి శకలు చేసి పైసలు ఉన్న వాళ్ళకే కనుక మీరు దళిత బంధు ఇస్తే మీ ముక్కు నేలకు రాపిచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మిస్టర్ గాంధీ మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పు, లేకపోతే బోనాలు దగ్గర వస్తున్నాయి, నువ్వు రోడ్ల మీదనే తిరగాలి. ఎమ్మెల్యేవి జాగ్రత్త బిడ్డ, ఎక్కడ దాడి చేస్తారో మా దళితులు తెలియదు. నేను చెప్తున్నా, దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నీకు చెప్తున్నా, వెంటనే ఈ దళితుడికి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన తప్పేదైతుందో ఆ తప్పుని ఒప్పుకో. ఈ తప్పుని ఒప్పుకోకపోతే బిడ్డ నేను చెప్తున్నా, దళిత ద్రోహిగా మారుతావు. రాబోయే తరంలో నిన్ను అడుగడుగున దళితులు ఎక్కడ అడ్డుకుంటారో తెలియదు, కానీ చెప్పులు గుట్టే చేతులతో అదే చెప్పులు తీసుకొని నీ మెడ మీద ఒక్క దెబ్బ వేయకపోతే ఈ దళితులు చూడని చెప్పి ఏదో దళితులే కదా ఏమడుగుతారులే అనుకుంటున్నట్టున్నావు బిడ్డ, మరొకసారి చెప్తున్నా, నీ శేర్లింగంపల్లి అడ్డాల నువ్వెక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచినవో అక్కడనే నీ మీద కోడి గుడ్లు టమాటాలు ఇసిరిపియకపోతే నా పేరు ప్రీతమే కాదు బిడ్డ. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి ఈ దళితుడికి ఏదైతే అన్యాయం జరిగిందో, ఈయన పెట్టిన పోస్ట్ ఏదైతుందో నిజంగా దాన్ని మీరు ఒకసారి పూర్తి స్థాయిగా విని నువ్వు తప్పు చేసినావని చెప్పి నిర్ధారణ తెచ్చుకొని వీళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే నిన్న మొన్న నుంచి మా రాజు పైన జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముందుగా మా నాయకుడిని ఫస్ట్ మేము కాపాడుకోవాలి. మా నాయకుడి పైన ఏ ఒక్క రాజు అని కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే, కార్యకర్తలైనా సరే, వాళ్ళ మీద చేయి పెడితే మాత్రం మేము చెప్తున్నాం, టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులకు కానీ ఒకటే, ఈరోజు ఈ ప్రెస్ ముఖంగా మేము చెప్తున్నాం, ఇంకొకసారి ఇట్లా అట్లాంటి ధైర్యం చేస్తే మీరు చెయ్యి చూడండి, దాని తర్వాత మా యువజన కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారనేది మీరు చూసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులకు మేము ఈ ప్రెస్ ముఖంగా మేము తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా గాంధీ గారికి కూడా మేము ఒకటే విషయం చెప్తున్నాను, మీరు చేసిందే తప్పు, ఇచ్చిందే ఎవరైతే గరీబులకి ఇవ్వమని చెప్పి మా రాజు కోరుతుంటే మీరు ఇచ్చిందేమో, చేసింది తప్పు, ఇచ్చింది అంతా బలిసినోళ్లకు దళిత బంధులు ఇచ్చి ఇప్పుడు ఆయన దాన్ని ప్రశ్నిస్తే మీరు ఉల్టా దాడులు అంటే ప్రశ్నించేదే లేదా? నువ్వు తప్పు చేస్తే మీ తప్పులను మేము చూసుకుంటూ కూర్చోవాలా? అంటే ఇన్ని రోజులు నీకు ఎవరు అడ్డులేరని చెప్పి, ఇన్ని రోజులు నీకు ఎవరు నీకు ఏ పని చేసినా, నువ్వేం చేసినా నీకు అడ్డు చెప్పలేదని చెప్పి నువ్వు నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని కొట్టిపిస్తావా? నీ కార్యకర్తలను పెట్టి
ఎమ్మెల్యే గాంధీ గారు మేము ఒకటే క్లియర్ గా చెప్తున్నాం, నువ్వు ఇచ్చుకోవాలనుకుంటే టిఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకో, మేము వద్దన్నట్లేదు. కానీ మీ దగ్గర కూడా టిఆర్ఎస్ నాయకులు దళితులు చాలా మంది గరీబులు ఉన్నారు, మీ ఎంబడి తిరుగుతుంటూ ఈ రోజు వరకు కూడా నేను తీసుకొచ్చి చూపించగలుగుతాను. మీ ఎంబడి తిరిగే ప్రతి డివిజన్ల వందలాది మంది దళిత నాయకులు చాలా గరీబులు, ఈ రోజు కూడా ఇల్లు లేక ఆటోలు నడుపుకుంటూ ఇంకో ఏదో పనులు చేసుకుంటూ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. అసలు నాయకు అసలు వాళ్ళకి ఇవ్వండి, మీ నాయకులకి ఫస్ట్ టీఆర్ఎస్ నాయకులకి ఇచ్చుకోవాలనుకుంటే మీ కార్యకర్తలకు ఇవ్వండి, మేము వద్దనట్లేదు దాంట్లో. దీన్ని దళిత మతం మేము వ్యతిరేకించటం లేదు, కానీ మేము ఒకటే మీ ఈరోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే గరీబులకి ఇవ్వని చెప్పి మా రాజు అడగడం జరిగింది. దాన్ని తప్ప దాన్ని మీరు వీడియో పెట్టి పెడతాం, ఖచ్చితంగా పెడతాం భయ్. నువ్వు ఇంకా ఇది మొదలైంది, ఇప్పుడు ఇంకా చాలా ఉంది రాబోయే రోజుల్లో. ప్రతి ఒక్క దాంట్లో మీరు తప్పు చేస్తే 100% కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా అడుగుతాం, దీన్ని క్వశ్చన్ చేసి ఖచ్చితంగా అది వాళ్లకు అరుదులైన వాళ్ళకు వచ్చేలాగా ఖచ్చితంగా మేము వదిలిపెట్టేది లేదు దీన్ని. ఈరోజు నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు పెట్టిన ఏదైతే మీ సేవల అప్లికేషన్స్ ఉన్నాయి దాంట్లోనే చూస్తాను నేను, పార్టీ లైన్ కింద ఉన్న వాళ్లకు ఇవ్వమని చెప్పి ఏదైతే దాంట్లోనే లైన్ ఉంది ఏమని వాళ్ళకు మాత్రమే ఇవ్వమని చెప్పి. ఇప్పుడు ఇచ్చిన వాళ్లకు ఒక్కొక్కరికి కార్లు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, రేషన్ షాపులు ఉంటాయి, ఇవి ఇంత వాళ్ళు గరీబ్ వాళ్ళ ఏమన్నా వాళ్ళకి అన్నీ ఉంటాయి, మళ్ళీ ఒకటే ఇంట్లో రెండు రైత బంధువులు, ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఇచ్చుకోవద్దంటలేదు టీఆర్ఎస్ నాయకులకు, కానీ మీ ఇచ్చేట వాళ్ళకి ఏదైతే గరీబులకి అండి మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఈ రకమైన మీరు మేము దాడి చేస్తాం, మమ్మల్ని ఓడి అడగొద్దు చేయొద్దు అంటే మాత్రం మీరు ఓడి గాజులు వేసుకొని కూర్చోలే. ఎమ్మెల్యే గాంధీ గారికైనా ఉన్న 9 మంది కార్పొరేటర్లకైనా మేము ఒకటే చెప్తున్నది ఏంటంటే అరుదులైన వాళ్ళకు మీరు ఏ పథకమైనా సరే అరుదులైన వాళ్ళకి ఇవ్వండి, మేము దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ మీరు మీ ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, ఇది ప్రజాధనం. మీ ఇంట్లోకి వెళ్ళి కానీ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కానీ ఇస్తలేడు పైసలు, మేము కట్టినాం బరాబర్, ప్రజలు కట్టిన ట్యాక్స్లకి వెళ్ళి తీసి ఈరోజు దళిత బంధు కానీ ఇంకేదైనా కానీ ఇస్తున్నాడు. మేము ఇవ్వద్దని మేము ఏ రోజు కూడా అడ్డుకోవట్లేదు మిమ్మల్ని. మేము ఒకటే మేము చెప్తున్నది ఏంటంటే అరుదైన వాళ్ళకి ఇవ్వండి, అప్పుడు మేము స్వాగతిస్తాం. కానీ ఇలాంటి పనికిరాని రాజకీయాలు ఏదో బెదిరిస్తాం చేస్తామంటే ఇక్కడ ఎవరు భయపెట్టేటోళ్ళు లేడు, క్లియర్గా చెప్తున్నాం. శేనింగంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇంకొకసారి మా కార్యకర్తలు కానీ మా నాయకుల మీద కానీ ఎటువంటి దాడులు జరిగినా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఊరుకోము. మీరు వినకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడానికి రెడీ ఉన్నారు, నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇష్యూ తీసుకెళ్తే మైపాల్ నువ్వు మాట్లాడు, ఎవరైనా వినకపోతే నేను వస్తా, నేను వచ్చి కూర్చుంటాడా, ఎవరికి ఎవరైతే మన కార్యకర్తల మీద ఎవరికైనా దాడులు జరిగితే మాత్రం నేను వచ్చి ముందట ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ఈరోజు క్లియర్గా చెప్తున్నా, రాజు పైన జరిగిన దాడి ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము గాంధీని కానీ ఆ లోకల్లో ఉన్న కార్పొరేటర్ కానీ ఇంకెవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే దాడి చేసిరో బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలా, లేదనుకోండి మీరేదైతే చేసిరో మేము కూడా చేయడానికి తయారున్నాం. కానీ మేము అంత సంస్కారం కోల్పోలేదు, మేము ఏదైతే న్యాయం కోసం పోరాడడానికి రెడీ ఉన్నాం. క్లియర్గా చెప్తున్నా, మీరు దళిత బంధుని ఖచ్చితంగా గరీబులకు గిట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై కాంగ్రెస్. మా విద్యార్థి నాయకుడు యువ నాయకుడు శ్రీమంతి రాజు మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈ నిరసనకు ఈ ఖండించడానికి ఇచ్చేసిన రాష్ట్ర నాయకుడు విక్రమ్ గారికి, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ ఐవైసీ స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ఖండనలో యావత్ శేర్లింగంపల్లి కాంగ్రెస్ పెద్దలు యువజన కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఏకకంఠంతో ఇక్కడికి వచ్చి తీవ్రంగా ఖండిస్తున్నందుకు, ఇక్కడ చూపిస్తున్న కాంగ్రెస్ యొక్క యూనిటీని చూపిస్తున్నందుకు అభినందిస్తూ, ఏదైనా సరే గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉన్నదో, కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తల మీద అభాండాలు వేస్తూ ఏవైతే చేస్తున్నదో వీటన్నింటినీ ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ విషయానికి వస్తే తన బస్తీలో ఉన్న ఇదంతా కూడా ఒక పెద్ద బస్తీ, వారి బస్తీలో ఉన్న బీద బంధువులు బీద దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని చెప్పాలంటే దళిత బంధు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు, అయినా సరే అందులో ఇంకా గరీబులు ఉన్నారు, మీరు ఈ విధంగా ఎందుకు విచక్షణ చూపిస్తున్నారు? దయచేసి వారికి కాదు ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళు, ఈ గరీబులు ఈ దళిత వీళ్ళకి ఇవ్వాలి కదా, ఇంత ఉన్న వాళ్ళకి అన్ని 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 కోణాలలో
ఆర్థిక సమర్థవంతంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం తప్పు కదా అని చిన్న ప్రశ్న చేసినందుకు ఒక వివేకం ఆయన కూడా ఏమో ఆవేశంతో చేయలేదు ఆలోచనతో ఒక ప్రశ్న లేవనెత్తే ఈ విధంగా మీరు ప్రవర్తించడం చాలా అమానుషం దీనికి సహకరిస్తున్న ప్రత్యేకంగా దీని వెనుక ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారు దానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచనతో ఏదైతే ప్రజాపోరులు చేస్తున్నారో ఆ పోరులో భాగంగానే మా యువజన మా యువ నాయకుడు ఎస్సీసీఎల్ చైర్మన్ గారు కూడా ఇక్కడ వచ్చిన్నారు దీనిని తీవ్రంగా తీసుకొని మీరిచ్చే ఆదేశం ప్రకారంగా మేము చేర్లింగంపల్లిలో ఇలాంటివన్నింటినీ కూడా ఖండిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఇలాంటి యొక్క వాటిని తీవ్రంగా మనందరం కూడా ఖండించాలని తెలియజేస్తున్నారు 7 లక్షల జనాభా సుమారు 6 లక్షల 70 వేల జనాభా ఉన్నది చేర్లింగంపల్లిలో మరి ఒక 15 మంది దళితులకు ఇచ్చేసి ఆ 15 మంది దళితులకు ఎవరికి ఇచ్చిందయ్యా వాళ్ళ ఎంబడి జానవట్లో తిరిగే వాళ్ళకు వాళ్ళ ఎంబడి ఏదైతే మరి దేయి దేయని వాళ్ళకు తప్పితే వేరే దళితులకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి మేము తీవ్రంగా ఆయనకు టీఆర్ఎస్ వాళ్ళకు ఎమ్మెల్యే కానివ్వండి కార్పొరేటర్ కానివ్వండి ముఖ్యమంత్రి కాని మంత్రి ఎవరైతే మన మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడో వీళ్ళందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇయ్యాలనుకుంటే అందరికి సమానంగా సూచి లేని వాళ్ళకి ఇయ్యండి ఏదో ఉన్న వాళ్ళకు ఒక కార్ ఇచ్చేస్తే ఏం చేస్తారండి అంటే మీరు చేసే ప్లాన్ ఏంటంటే దళితులు బయటికి వెళ్ళి ఒకరికొకరు కొట్టుకుంటే మీరు సంతోషపడతారు ఏదనుకుంటుంది కానీ నేను చెప్పేది ఒకటే ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్లు కానీ మీరు దళితులకు నిజమైన దళితుని చూసి వాళ్ళకి ఏం లేదు వాళ్ళకు ఉపాధి లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి మీరు డబ్బులు ఇవ్వండి ఒకవేళ 15 మంది కాదు ఇంకా మీరు మీల సొత్తే మిస్తలేరు వీళ్ళ జబ్లికలే మిస్తలేరు జనాలతో వసూలు చేసి మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నారు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అడ్డగించుకోరు ఎవరికి దళితులకు ఇచ్చినా ఎందుకు ఇస్తుందని మా వాళ్ళు ఎవరు కూడా అడగరు ఇస్తే సంతోషపడతారు మేము కూడా మీ తరఫున మీరు మా మొత్తం దళితులకు ఇచ్చారంటే మేము కూడా అందరం సపోర్ట్ పెట్టేసి నీకు చేయగలుగుతామండి దళితులను చాలా మోసం చేస్తుంది గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదొక్కసారి మా కాంగ్రెస్ వాళ్ళకు నేను విన్నంతగా ఏంటంటే మా యువ నాయకునికి రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చారంటే ప్రజా సేవ చేయనికే కాదు ఏడ గవర్నమెంట్ భూమి దళితులకు ఇచ్చారు గరీబులకు ఇచ్చారు వేరేళ్ళకి ఇచ్చారు దాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలు తోలిచ్చేసి దానికి వెళ్ళి వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నా చూసుకొని ఆ రకంగా వాళ్ళు ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మరి రేవంత్ దృష్టికి తీసుకెళ్ళి మీరు ఎందుకంటే తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రతిఘటించాలి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద ఇటువంటి దాడులు జరిగితే ఖాళీ కూర్చుంటామని అనుకోవద్దు గల్లి గల్లీలో మా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఏదో చేస్తారు ఉద్యోగం ఇస్తారు చాలా మందికి ఉద్యోగాలు ఇస్తారు అనే మూమెంట్ చూస్తున్నారు తప్ప వాళ్ళకేమి బెండయ్యి మాత్రము వాళ్ళకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు టీఆర్ఎస్లకు ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళు బెండగారు ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము రాబోయే రోజులు అని చెప్పేసి నేను సమముఖంగా చెప్పుకుంటూ మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడైనా సరే ఏదైనా సంఘటన చేసిరంటే వాళ్ళు మా వారి రోడ్డు మీద పట్టుకొని పడితే మీ ఇళ్ళలోకి వచ్చి పడతామని కూడా నేను చెప్తున్నాను ఒక సమస్య వస్తే అందరూ కలిసి మీకు మేము సైతం అనేటటువంటి ఒక ఆసరానే కాదు ధైర్యాన్ని అని ఇక్కడ ఒక కూర్చున్నటువంటి ఒక సందర్భం ఇక్కడ నుంచి ఇది శంకుస్థాపన లెక్క ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చేర్లింగంపల్లిలో జరిగినటువంటి ఘటన యావత్ రాష్ట్రం కాదు దేశానికి కూడా స్ఫూర్తినిచ్చేది ఎందుకంటే ప్రశ్నించే తత్వం లోపిస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో అధర్మం జరిగినప్పుడు ఏ పథకం అని చెప్పి ఒక కులాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం ఈ సర్కారు చేస్తుంటే ఆ యొక్క సమస్యను ఎత్తిచూపుకుంటా భౌతిక దాడులకు బెదరకుండా ఈరోజు ఈ ప్రెస్ ముంగడ కూడా కూర్చొని మళ్ళీ తొడగొట్టి ఛాలెంజ్ చేస్తుంది చూసినా ఈ స్ఫూర్తి మనందరికి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. సర్కార్ అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రమే పోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదు అనేటటువంటి విషయం కాదు. ఒకసారి సర్కారులకు ఎక్కిన తర్వాత
ఈ ప్రభుత్వం ప్రతి పౌరుడి కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రతి పౌరుడి ఇంట్రెస్ట్లు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్య అంటే రే పొద్దున రాజు అంటే ప్రశ్నించుడు కాబట్టి రాజు మీద భౌతిక దాడితోటి ముందుకు వచ్చిండ్రు. రే పొద్దున గాంధీ పేరు తీసేసి గల్లీస్ పేరు పెట్టుకోను. ఇక ఎమ్మెల్యే గారి లెక్క ఉన్నటువంటి మీరు ఆ మహాత్ముడి యొక్క పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు. అట్లాంటి పేరు పెట్టుకోండి, ఇట్లాంటి పనులు చేయనికే మీరు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. రేపొద్దున రాజు లాంటి ప్రతి సైనికుడు ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో రేపొద్దున ఎన్నికలకు వస్తే ఇదే ప్రశ్నని ప్రతి కుటుంబం కూడా ప్రతి దళిత బిడ్డ కూడా అడుగుతాడు. దానికి సమాధానం ఎట్లా చెప్తావు, ఎంతమందితో కొట్టిపిస్తావో, మరి ఇదే నడి రోడ్డు మీదకి వచ్చి జవాబు చెప్పాలి. గాంధీ గారు చెప్తున్నాం, ఏ అన్యాయం జరిగింది, చేతికి నాలుగు ఉంగరాలు, తిరగనికే పెద్ద కార్లు, బౌల అంతస్తుల భవనాలు, ప్రభుత్వంలోకించి అన్ని రకాల లబ్ధులు పొందేటటువంటి వాళ్ళకి ఈరోజు నీ యొక్క పథకాలను ఇచ్చుకుంటా, తప్పైపోయింది కదా సార్, మరి దళిత బిడ్డలు దళిత బాడల మురుగుదొడ్లలో బతుకుతున్నటువంటి వాళ్ళ బతుకులు బాగు చేస్తామనేమో పథకం తెచ్చినావు, వాళ్ళని బాగు చేస్తాను కదా సార్ మీరు తెచ్చిందని చెప్పి ప్రశ్నిస్తే ఏం దొంగన లంగన పట్టుకొని తన్న నీకు ఎంత ధైర్యం మీకు? ప్రజాస్వామ్యంతో ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చరిత్రలో కలిసిపోయినటువంటి పేర్లే ఉన్నాయి తప్ప సక్సెస్ అయిన పేరు ఎక్కడా లేదు. మీరు ఇది తెలుసుకోవాలి. మీ యొక్క నియంత పరిపాలనలు అనేటివి ఈరోజు ఈ పూటకి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ చేపించలేదు కాబట్టి మేము గెలిచినామని మీరు అనుకుంటారేమో. ఇది ఈరోజు నిరసనకి పునాదిగా షేర్లింగంపల్లి నియోజకవర్గం యావత్ తెలంగాణకి ఒక సందేశం ఇస్తుంది. వీడికించి ఇది ఎఫ్ఐఆర్ ఎట్లా కాదో కూడా మేము చూస్తాం. నేను ఒక వకీల్ లెక్క మాట్లాడుతున్నా. ఏసీపీ గారి దగ్గరికి పోదాం, ప్రీతమన్న గారి యొక్క సహకారంతో అదే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పీసీసీ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి సైనికుడి లెక్క ధైర్యం ఏంటిది అని అంటే పోరాటం చేయండి. మడమ తిప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఈరోజు మనం ధర్మం దిక్కున్నాం, మనం కొట్లాడుతున్నాం, మనకు అన్యాయం జరిగింది, అన్యాయం దిక్కుండి కూడా బెదరాల్సినటువంటి అవసరం మనకుందా? ఈరోజు పక్కనోనికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేనటువంటి మనం రేపొద్దున నీటిలోనే సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటావు? దయచేసి టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు 100 మంది ఉంటే ఒక్కరికే లాభం చేస్తుండ్రు, ఆ ఒక్కరి కోసం మీ 99 మందిని కొట్లాటలు పంచాయతీలు పెడుతుండ్రు. రేపొద్దున కేసులైనా మీ మీదనే అవుతున్నాయి, అన్యాయం మీకే జరుగుతూ ఉంది. కానీ సమాజంలో తీసుకొచ్చేటటువంటి ఒక పథకం దళితుల గురించి అని వచ్చినప్పుడు ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి దళిత బాలిక బాలకుల అందరికీ కూడా, చిన్న నుంచి పెద్దవారికి కూడా మేలు చేసేటట్టు ఉండాలి. మీద కూర్చున్నవాడేమో ఈరోజు రిజర్వేషన్సే లేకుండా చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. కింద కూర్చున్నవాడు ఉన్నటువంటి వాళ్ళని విచ్ఛిన్నం చేసేటటువంటి తీరు చేస్తూ ఉన్నాం. మన కడుపుకి అన్నమే కాదు, మన జీవితాలను అభ్యున్నతి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు విస్మరించేటట్టుగా మీకు విచ్ఛిన్నం చేసేటట్టుగా రాజకీయాలు నడుస్తూ ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు మేము ఇదే షేర్లింగంపల్లి నుంచి ఇదే ఎమ్మెల్యే శాసనసభ్యులు గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ రోడ్డు మీదకి వస్తావద్దా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈసారి గన్నులు పట్టుకొని రా, ఉత్త చేతులతోటే వస్తాం. ఎందుకంటే కూడా ఇదే స్వాతంత్రం కోసము గన్నులకు ఎదురు ఉత్త చేతులతో నిలబడి స్వాతంత్రాన్ని సంపాదించుకున్న పార్టీ మనం. ధైర్యం అని అంటే గన్నులు పట్టుకునే కాదు, గన్నులకు ఎదురుగా నిలబడ్డానికి కావాలి. అదే స్ఫూర్తి ఈరోజు మనకు రాజు చూపించాడు. ఈ చూపించినటువంటి స్ఫూర్తితోటే యువజన కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకొని పోయి ప్రతి సామాజిక మాధ్యమంలో, నేను మళ్ళీ అంటున్నా, ఒక వీడియో పెట్టినందుకు నువ్వు ఈరోజు ఇంత రచ్చ చేసినావు కదా, ప్రతి సైనికుడు షేర్లింగంపల్లి నుంచి ప్రతి దళిత బిడ్డ కూడా మీరు మీ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇదే సమస్యని ప్రశ్నించుకుంటూ పెట్టండి. ఎంతమంది మీదకి, ఎంతమంది ఇండ్ల మీదకి వస్తారో మనం కూడా చూద్దాం. కాబట్టి ఇట్లాంటి బెదిరింపులకి లొంగేటటువంటి రీతి కాదు, మీ లెక్క ఏ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలకు దుంకేటటువంటి జాతి కాదు. కాబట్టి దయచేసి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మీ పాలన అనేటటువంటిది అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఉండాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటూ ఇదే ముందుకు నడుస్తుందని షేర్లింగంపల్లిలో మళ్ళొకసారి పంచాయతీలు కాకుండా అందరికీ కూడా పాలన సమానంగా